గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లో పాయింట్ ఆఫ్ ది డే నుంచి మార్కెట్స్ రికవర్ అయ్యాయి. నిఫ్టీ 11,000 మార్కును నిలబెట్టుకుంటుంది. 11,035 ఈ లెవెల్ దగ్గర ప్రస్తుతం 32 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. సో ఎఫ్ఎంసీజీ, ఐటీ ఈ రెండు నష్టాల్లో ఉన్నాయి. మిగతా సెక్టర్ పర్సెంట్ లాభంతో ట్రేడ్ అవుతుంది. 254 పాయింట్ల లాభం నిఫ్టీ బ్యాంక్. 27,745. సో చైనీస్ అఫ్కోర్స్ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడం అనేది మనకు మార్కెట్స్ లెవల్టీ పాజిటివ్ ట్రెండ్ కారణంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఆటో స్టిమ్యులస్, ఆటోమొబైల్ కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేయబోతోంది అన్న వార్తలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్పై ప్రభుత్వం దృష్టి సారించబోతుందన్న వార్తలు, ఇవన్నీ ఇటు ఆటో స్టాక్స్కి, బ్యాంక్ స్టాక్స్కి కూడా స్ట్రెంగ్త్ని ఇస్తున్న అంశాలు. సో ఆటో ఇండెక్స్ ఆల్మోస్ట్ 3% పెరిగింది. అండ్ మెటల్ ఇండెక్స్ 2.11%. మెటల్స్ పెరగడానికి ప్రధాన కారణం చైనాలో స్టిమ్యులస్ మెజర్స్ తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే బ్యాంక్ రిజర్వ్ రేషియోని కట్ చేశారు చైనాలో. దీంతోపాటు మరిన్ని మార్నింగ్ మనం అనుకున్నాం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొన్ని నిబంధనలు సడలించారు, అలాగే మరికొన్ని చర్యలు కూడా తీసుకోబోతున్నారన్న వార్తలతో మెటల్ స్టాక్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. వేదాంత లాంటివి, అలాగే ఇతర మెటల్ స్టాక్స్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి ఇండెక్స్కు సపోర్ట్గా నిలుస్తున్నాయి. సో ఆల్రెడీ నిఫ్టీ మనం ఆగస్ట్ లోస్ ఏవైతే ఉన్నాయో 10,637 నుంచి 400 పాయింట్స్ పెరిగింది. సో బ్యాంక్ స్టాక్స్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇవాళ స్టాక్ ఆఫ్ ది డే అంటే ఎస్ బ్యాంక్ అని చెప్పాలి. ఎస్ బ్యాంక్ రాణా కపూర్, ఈ బ్యాంక్ తన స్టేక్ని పేటిఎం ప్రమోటర్ విజయ్ శర్మకి సెల్ చేస్తున్నారన్న వార్తలతో మార్కెట్స్ ఆ న్యూస్ని సెలబ్రేట్ చేస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 14% అప్ ఎస్ బ్యాంక్ స్టాక్ ఇవాళ. సో ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ ఇది. 56 రూపీస్ లో లెవెల్స్ నుంచి ఇప్పుడున్న ప్రైస్ 71-72 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఎస్ బ్యాంక్. సో ఇదే కాకుండా రాణా కపూర్ ఎగ్జిట్ మాత్రమే కాకుండా 8,000 crores క్యూఐపి కోసం ఇన్వెస్టర్స్తో సంప్రదింపులు జరుపుతున్నారు. సో ఇన్వెస్టర్స్ త్వరలోనే ఇందులో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇందులో సాఫ్ట్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయన్న వార్తలు కూడా కొంతవరకు ఎస్ బ్యాంక్ సంబంధించి పాజిటివ్ వార్తగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఆర్బీఎల్ బ్యాంక్, అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్స్ లైక్ ఈక్విటాస్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి ఇవాళ ట్రేడ్లో. సో మిడ్ క్యాప్స్ పరిస్థితి ఒకసారి చూస్తే పేపర్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమంత్రి సాక్షాత్తు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి పేపర్ స్టాక్స్ ఆల్టర్నేటివ్గా పేపర్కి డిమాండ్ పెరుగుతుందన్న వార్తలు అనుకున్న అంచనాలతో జేకే పేపర్ ఇవాళ గెయినర్, టాప్ గెయినర్ అమాంగ్ ది నిఫ్టీ 500 స్టాక్స్. ఆల్మోస్ట్ 16% పెరిగింది. అలాగే ఓకార్ట్, ఎస్ బ్యాంక్, జేఎన్ ఇరిగేషన్, మ్యాగ్మా ఫిన్కార్ప్, జిందాల్ హిస్సార్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జేపీ అసోసియేట్స్, ఫ్యూచర్ కన్స్యూమర్, టాటా మోటార్స్ స్టాక్, జేఎల్ఆర్ సేల్స్ ఓవరాల్గా తగ్గాయన్న వార్తలు వచ్చినా కూడా 7% పెరిగింది ఇవాళ ట్రేడ్లో. మేబీ చైనాలో జేఎల్ఆర్ సేల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 17% గ్రోత్ అక్కడ కనిపిస్తుంది అన్నది, దాన్ని పాజిటివ్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది మార్కెట్స్లో. అలాగే టాటా మోటార్స్, డివిఆర్, కిర్లోస్కర్ ఆయిల్, రూపా అండ్ కంపెనీ, జేఎంఆర్ ఇన్ఫ్రా ఇలాంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఇవాళ ట్రేడింగ్లో. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో వరుసగా ఇవాళ ఫిఫ్త్ డే కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ 4:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. ఇక నష్టపోయిన స్టాక్స్ ఏంటి? వరుణ్ బెవరేజెస్ 5.7% నష్టపోయింది, ఇన్ఫోఎడ్జ్, హ్యాత్వే కేబుల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, సన్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ లొంబార్డ్. సో వీటిలో కొంత ఇన్సూరెన్స్ స్టాక్స్లో మనకు ప్రాఫిట్ టేకింగ్ అనేది కనిపిస్తుంది. ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్స్ ఇవన్నీ. విప్రో, స్వాన్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా, శిల్పా మెడికేర్, శారదా క్రాప్కెమ్, సద్భావ్ ఇంజనీరింగ్, జస్ట్ ఆయిల్, జీ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా కొంత సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది, అలాంగ్ విత్ ఐటీ స్టాక్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ మనం మార్కెట్స్లో చూస్తున్నాం. బట్ ఈ ట్రెండ్ కొనసాగుతుంది అనేది అనలిస్ట్ అని తెలుసుకుందాం. సో బ్యాంక్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి ఇవాళ, ప్రత్యేకించి నిఫ్టీ బ్యాంక్, అలాగే అఫ్కోర్స్ ఆటోస్ అండ్ మెటల్స్. ఈ మూడు హైబీటాలోనే మనకు ఎక్కువ ప్లే కనిపిస్తుంది. సో ఈ హైబీటా ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనం చూస్తే కనుక 1 or 2 సెక్టర్స్ వల్ల మార్కెట్ పెరగటం చూసామండి. ఆల్టర్నేట్ సెక్టర్ రొటేషన్ తోటి మార్కెట్ పెరుగుతుంది. బట్ ఈరోజు టిపికలీ ఎక్సెప్ట్ ఫర్ 2 సెక్టర్స్, ఇందాకే మీరు చెప్పినట్టు ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ తప్ప మిగతా సెక్టర్స్ అన్ని పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాం. సో రియల్ ఎస్టేట్ కానీ, ఆటోస్ కానీ,
ఎస్పెషలీ బ్యాంకింగ్ పిఎస్యు అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మెటల్స్ స్పెషల్లీ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 7-10% స్టాక్స్ పెరగటం చూసాం మెటల్ స్పేస్లో. సో ఇదంతా సూచించేది ఏంటి అంటే కనుక, బట్ నిఫ్టీ ఎక్కువ పెరగలేదు, దట్స్ వెరీ యూనో వండరింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒకవేళ ఇన్ని సెక్టర్స్ పర్ఫామ్ చేసినప్పుడు నిఫ్టీ షుడ్ హావ్ గాన్ అబౌట్ 100 పాయింట్స్ ప్లస్కి వెళ్లాల్సింది, బట్ స్టిల్ 23 పాయింట్స్లోనే ఉన్నాం కాబట్టి ఇండెక్స్ కంటే కూడా మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ ఉంది అండ్ ఇండెక్స్లో కూడా ఎస్పెషలీ డిఫరెంట్ సెగ్మెంట్స్ 3-4 సెక్టర్స్ యాక్షన్ ఉంది కాబట్టి అందులో కూడా ఎక్కువ పెరగలేదని అనుకోవచ్చు. బట్ అగైన్ మనం ఉదయం కూడా చెప్పడం జరిగింది మిడ్ క్యాప్స్లో దెర్ ఈస్ సమ్ యాక్షన్, బట్ ఇది షార్ట్ టర్మ్ ఉంటుందా? మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కూడా ఇలాంటి యాక్షన్ రావడం చూసాం అండ్ 3 మంత్స్ బ్యాక్ కూడా ఒక యూనో పుల్ బ్యాక్ ర్యాలీస్ రావడం చూసాం. సో సస్టైన్ అవుతుందా లేదా అనేది ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మనకు తెలుస్తుంది అది. సో ఫాలో బయింగ్ ఉంటే కనుక ప్రాబ్లీ మిడ్ క్యాప్స్ విల్ సస్టైన్ అని మనం అనుకోవచ్చు. అదర్వైజ్ ఐ థింక్ 1 వీక్ తర్వాత విల్ నో. ఒకవేళ ఇట్స్ ఓన్లీ 1 టైమ్ ఆర్ 1 వీక్ బయింగ్ అయితే కనుక ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఐ థింక్ డేటాబేస్ ఏదైతే మనం చూస్తున్నామో మీడియాలో వచ్చే దాని ప్రకారం ఐ థింక్ ఎస్ఐపీస్లో కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా ఫండ్ ఫ్లో ఎక్కువ ఉందని న్యూస్లు వస్తున్నాయి. మేబీ ఆ ఫండ్ ఏమైనా చేజ్ చేస్తుందా? ఐ థింక్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ 1 వీక్లో తెలిసిపోతుంది. ఒకవేళ ఆ మనీ చేజ్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ లిక్విడిటీ స్టాక్స్ అన్ని 10-20-30% పెరిగాయి కాబట్టి లో నుంచి. ఒకవేళ రియల్ బయింగ్ కాకపోతే కనుక అవి ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏదైనప్పటికీ 1 వీక్ మనం వీ షుడ్ వెయిట్. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 10,985 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, దాని అబౌ ఉన్నంత కాలం మేబీ అప్ సైడ్కే మనం ఎక్కువ పొటెన్షియల్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 11,141 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు 11,054 హై ఫామ్ అవుట్ అని చూసాం. అండ్ లాంగ్ పొజిషన్స్ ఎవరికైతే ఉన్నాయో స్ట్రిక్ట్లీ 10,980 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ 20 డే కట్ అయ్యి దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక మళ్ళీ ఫర్దర్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ అబౌ ట్రేడ్ అవుతున్నాం మనం. 27,678 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో 27,719 ఆల్మోస్ట్ 50-70 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ పారామీటర్స్ వర్తిస్తాయి. 27,650 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయింది అంటే కనుక 27,960 అంటే ఇక్కడ నుంచి కూడా 270-280 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది థర్స్డే కాబట్టి మేబీ దట్ విల్ వే ఆన్ ద మార్కెట్ అని అనుకుంటున్నాను. ఐ థింక్ స్మార్ట్ మనీ ఎట్ సైడ్ అయితే మూవ్ చేయాలని చూస్తుందో ప్రాబ్లీ దట్ డైరెక్షన్ ఓన్లీ మార్కెట్ విల్ మూవ్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ అరౌండ్ 11,100 దగ్గరే రేపు వీక్లీ ఎక్స్పైరీ అవ్వచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,900 నుంచి 27,400 మధ్యలో ఎక్స్పైరీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఒక మంచి ర్యాలీ చూస్తున్నాం ప్రత్యేకించి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో. సో ఇక్కడ బయంకి వెళ్ళొచ్చా, లైక్ బ్యాంక్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్? యా, ఒకటండి, మనము మిడ్ క్యాప్స్ పరంగా మనం మా మార్నింగ్ కూడా మా ఓపెనింగ్ కామెంట్స్లో మాట్లాడుకోవడం జరిగిందండి. చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. యూనో మల్టిపుల్ మనం ఫార్వర్డ్ మల్టిపుల్లో వన్ ఇయర్ ఫార్వర్డ్ మల్టిపుల్ చూసుకుంటే చాలా మంచి స్టాక్స్ కూడా 9 మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నాయని. ఇన్ఫాక్ట్ చాలా వరకు కూడా సెక్టోరల్గా చూసుకున్నా ఇన్ఫ్రా కానివ్వండి, క్యాపిటల్ గుడ్స్లో కానివ్వండి, అండ్ ఇన్ఫాక్ట్ ఇట్స్ మిడ్ క్యాప్ ఇస్ లైక్ డైవర్స్ సెక్టర్, డైవర్స్ స్పేస్ కాబట్టి కొద్దిగా మనము స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వెళ్తే ఇన్ఫ్రా అండ్ క్యాపిటల్ గుడ్స్లో చాలా వరకు 7-8 మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కూడా ఉన్నాయి, చాలా క్వాలిటీ స్టాక్స్ కూడా. ఐ థింక్ ద బాటమ్ ఈస్ బాటమ్ అయిపోయిందనే నా ఉద్దేశం అనుకుంటున్నాను. ఐ మీన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండి, ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి కూడా స్టిమ్యులస్ యాక్షన్ కూడా రావడం చూసాము, సెక్టోరల్ పుష్ కూడా రావడం చూస్తున్నాము. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ సెక్టర్ టు బి యూనో అనౌన్స్డ్ ఇన్ ద గవర్నమెంట్ స్టిమ్యులస్ ఇస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గుడ్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే క్యాపిటల్ గుడ్స్ కానీ ఇన్ఫ్రా కానివ్వండి కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. క్యాపిటల్ గుడ్స్ ఇన్ఫాక్ట్ గుడ్ నేమ్స్ కూడా ఆల్మోస్ట్ 30% కరెక్షన్స్లో ఉన్నాయి, ఆర్డర్ బుక్స్ కూడా కొద్దిగా వీక్గా కనబడుతున్నాయి. కాబట్టి ఎక్స్పెక్టెడ్ సెక్టర్స్ ఈ రెండు కూడా ఉండే అవకాశం కనబడుతుందండి. ఓవరాల్గా నా ఉద్దేశం ప్రకారం మేబీ నెక్స్ట్ 2 మంత్స్ మాత్రం క్రూషియల్ అవబోతున్నాయండి, ఎందుకంటే గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ అనౌన్సింగ్ స్టిమ్యులస్ టువర్డ్స్ సెక్టర్స్, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఫెస్టివ్ సీజన్ కూడా ప్యాన్ అవుట్ అవుతుందండి. సో మేబీ మనం సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా దాంతోపాటు క్యూటీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ 2 మంత్స్ మనకు క్రూషియల్ అవబోతున్నాయి, అండ్ దట్ విల్ డిసైడ్ ద మార్కెట్ డైరెక్షన్. ఎందుకంటే సెంటిమెంట్ పాజిటివ్గా ఉండబోతుందా నెగిటివ్గా ఉండబోతుందా అనేది అక్కడ డిసైడ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి. ఓవరాల్గా ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ గుడ్ ఫ్రంట్, కాకపోతే ఏంటంటే బాటమ్ ఈజ్ అవుట్ అని చెప్పుకోవచ్చు అండి, బాటమ్ ఇక్కడ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ ఎట్, ఎందుకంటే మ్యాక్రో నెంబర్స్ ఇంకా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. సో నెంబర్స్ టు ఇంప్రూవ్ ఆర్ లైక్ బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ ఒకటి ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ ఇండస్ట్రియల్ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా పెరగాలండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎలాగో పబ్లిక్ ఐ మీన్ ప్రైవేట్ క్యాపెక్స్ రావట్లేదు మార్కెట్లో కాబట్టి పబ్లిక్ క్యాపెక్స్ అనేది ప్రైవేట్ క్యాపెక్స్ వచ్చేంతవరకు కొద్దిగా మార్కెట్ని డ్రైవ్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓవరాల్గా వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ ఎట్, బట్ ద బాటమ్ ఈస్ డన్ అని చెప్పుకోవచ్చు. సో బీ డిఫెన్సివ్ ఇన్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్, అండ్ యూ షుడ్ బి ఇన్ ద మార్కెట్ అండి. కొద్దిగా 2-3 ఫేజ్ వైజ్లో అక్యుములేషన్ అనేది జరగాలండి.
ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి. హలో సార్, వసంత్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. లాస్ట్ మంత్ లో నేను ఎస్కార్ట్ తీసుకున్నాను 453 లో, కొంచెం బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1000 తీసుకుందాం అనుకున్నా, యాడ్ చేద్దాం, తీసుకోమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? లాంగ్ టర్మ్ కోసం అండి, 2 ఇయర్ హొరైజన్ అండి. ఎస్కార్ట్స్ తీసుకోవచ్చు ఇక్కడ. మీరు 2 ఇయర్స్ హరైజన్ అంటున్నారండి. మీరు 450 ఇప్పుడు 500 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం మీరు మంచి ప్రైస్ పాయింట్ లో ఉన్నారండి. సో మేబీ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ కి అక్యుమిలేట్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా క్లోజ్ గా హెవీ బయింగ్ అయితే వద్దని చెప్తానండి. ఎందుకు అంటే కొద్దిగా మనకి ఇంకా తెలియదండి, ప్యాన్ అవుట్ అవ్వట్లేదు, ఇంకా తెలియట్లేదు BS6 ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇంజిన్స్ విల్ బి కాస్ట్లియర్ బై 15-20%. సో ఆ ఉద్దేశంలో చూసుకుంటే మేబీ కొద్దిగా టాప్ లైన్ తగ్గే అవకాశం కనబడుతుంది. అండ్ దాంతోపాటు కాంపిటీషన్ కూడా మార్కెట్లో, కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ కూడా పెరిగింది. నా ఒపీనియన్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, చాలా మంచి స్టాక్. కాకపోతే ఏంటంటే హెవీ బయింగ్ అయితే వద్దు, స్లోగా అక్యుమిలేట్ చేసుకోమంటాను. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రజని. హలో. హలో అండి రజని. సార్ నేను ఒక 1 లక్ష రూపీస్ HDFC స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశాను సార్. అది సేఫా అండి? సేఫ్. ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు మీరు? ఏప్రిల్ లో చేశాను సార్. ఏప్రిల్ లో ఇన్వెస్ట్ చేశారు. సేఫా అంటే అప్రిసియేషన్ గురించి అడుగుతున్నారా మీరు? అంటే నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా నాకు పెద్ద ఐడియా లేదు సార్, ఫస్ట్ టైం చేశాను. అది ఓకేనా అని. ఐడియా లేకుండా మరి స్మాల్ క్యాప్ ఫండ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఎవరన్నా రికమెండ్ చేశారా, పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారా మీకు? మా కజిన్ చెప్పారు, చెప్పినందుకు నేను చేశాను అనమాట. అది ఓకేనా అని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అంతే. ఓకే అండి. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా డైరెక్ట్ గా ఒక్కసారి ఈత నేర్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు ఒక్కసారి దూకరు కదా ఒక నదిలోకి. సో ముందుగా ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లో ఈదటం నేర్చుకోవాలి, ఆ తర్వాత నదులు చెరువులు ఇవన్నీ ఈజీ అయిపోతాయి. అలాగే మనం మార్కెట్స్లో కూడా ముందుగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు లార్జ్ క్యాప్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలండి. మీరు నేరుగా స్మాల్ క్యాప్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశారు, మీ కజిన్ చెప్పారు కదా అని. సో ఒక కజిన్ చెప్పారనో లేకపోతే మనం టీవీ ఫైవ్లో చెప్పామనో అలా చేయకూడదండి ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు కూడా మీరు కొంత రీసెర్చ్ చేయాలి, అసలు నేర్చుకోవాలి అసలు ఏంటి. మనం 1 లక్ష రూపాయలు అనేది పెద్ద మొత్తం. సో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇందులో ఉండే సాధక బాధకాలు ఏంటి, రిస్క్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే సడన్గా ఒకసారిగా మీ ఇన్వెస్ట్మెంట్ 20-30% తగ్గిపోయింది అనుకోండి, తర్వాత వరీ అవుతాం, అరే అనవసరంగా ఇన్వెస్ట్ చేసామని. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంత రీసెర్చ్ చేయాలి. మీరు నేరుగా స్మాల్ క్యాప్స్లో చేశారు, సో టైం పడుతుందండి. కనీసం ఒక 2-3 సంవత్సరాలు మీకు మంచి రిటర్న్ రావడానికి టైం పడుతుంది. సో మంచి టైంలో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్ అంటే ఈ మధ్య 4-5 నెలల క్రితం ఇన్వెస్ట్ చేశారు. కొద్దిగా వెయిట్ చేయండి, పేషెన్స్తో ఉండండి. కనీసం ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే మేబీ ఇట్ విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్. హ్యావ్ పేషెన్స్ అండి. ప్రతి నెల లేకపోతే ప్రతి వారం ఎన్ఏవి చూసి తగ్గిపోయిందని బాధపడుతూ కూర్చుంటే ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు కొంచెం రిస్కీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు. అలా అని చెప్పేసి డబ్బులు పోతాయని కాదు, లేకపోతే అసలు రిటర్న్స్ రావని కాదు, ఓన్లీ లాంగ్ టర్మ్లోనే డబ్బులు వస్తాయి, ఇది గుర్తుంచుకోండి. ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు రైటన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో లాభాలు కొనసాగుతున్నాయి. ఆఫ్కోర్స్ ఐటీ ప్యాక్ మినహాయిస్తే మిగతా స్టాక్స్లో ఎక్కువ భాగం లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో సార్, నా పేరు రమేష్ సార్, హైదరాబాద్ నుంచి. సార్ రమేష్ సార్, MCX తీసుకున్నాం సార్ 1 ఇయర్ క్రితం. ఓకే, 1130లో తీసుకున్నాం సార్. యావరేజ్ కాస్ట్ అంత పడ్డది 1 ఇయర్ క్రితం. ఇప్పుడు తీసేసేయాల సార్ ఈ లెవెల్లో? MCX నుంచి షిఫ్ట్ కావడం మంచిదా? నో, ఐ థింక్ తీసేయడం ఇట్స్ నాట్ వర్త్ అండి. మీరు 1 ఇయర్ బ్యాక్ 1130లో కొన్నా అంటున్నారు. సో ఈ స్టాక్ ఆల్రెడీ బాటమ్ అయితే ఫామ్ అయిందండి. సో ప్రీవియస్ టాప్ ఇది 917 ఉండింది అండ్ 640 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ అండి. ఒకటి మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి. సో మీ స్టాప్ లాస్ నా ఉద్దేశంలో క్లోజింగ్ బేసిస్ బిలో 780 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 970 ఉంది. సో 150-200 రూపీస్ మీరు కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఈ స్టాక్ కనుక 1055 ఒకవేళ బ్రేక్ అయ్యి దాని అబౌ అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ట్రేడ్ అయింది అంటే కనుక 1200 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో డెఫినెట్లీ అబౌట్ 10-12% డౌన్ సైడ్ ఉంది అండ్ 20% అప్ సైడ్ ఉంది, కాబట్టి స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయమని చెప్తాను నేను. తర్వాత కలర్ భద్రాచలం నుంచి వెంకటేశ్వరరావు. సార్ నాది, సార్ నమస్తే. టాటా స్టీలు ఫ్యూచర్ షార్ట్ లో ఉన్నా సార్. ఇప్పుడే 360
మెటల్స్ లో షార్ట్ లో ఉన్నారు ఆయన టాటా స్టీల్. అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నారండి మీరు. సో ఇఫ్ యువర్ రిస్క్ అపిటైట్ ఉంది అంటే కనుక హోల్డ్ చేయొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ 327 నుంచి 363 దాకా పెరగటం చూసాం. సో 40 రూపీస్ ఎప్పుడైతే పెరుగుతుందో కొద్దిగా రిట్రేస్మెంట్ ఆర్ సైడ్ వేస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ స్ట్రిక్ట్లీ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. క్యాష్ ప్రైస్ ప్రకారం 371 అబోవ్ క్లోజ్ అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అండ్ 363 ఉంది అంటే మీకు 7-8 రూపీస్ రిస్క్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక ఇది మళ్ళీ 342 విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో 7 రూపీస్ రిస్క్ అండ్ 20 రూపీస్ రివార్డ్ అండి. సో డెఫినెట్లీ స్టాప్ లాస్ తోటి మీ షార్ట్ పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు. వికారాబాద్ నుంచి శివకుమార్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి శివకుమార్. రిలయన్స్ క్యాపిటల్ తీసుకోవచ్చా? ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ఏమిటి రీజన్ ఏంటి ఎందుకు రిలయన్స్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఫ్యూచర్ గ్రోత్ కనిపిస్తుంది మీకు రిలయన్స్ క్యాపిటల్ ఉందా? ఐ డోంట్ థింక్ సో. యూఆర్ థింకింగ్ రాంగ్ అబౌట్ ద స్టాక్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఐ డోంట్ సీ ఎనీ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. నా ఒపీనియన్ మీరు రిలయన్స్ గ్రూప్ లో ఉండాలనుకుంటే ఇన్ఫాక్ట్ ఎస్ఐపి మోడ్ లో రిలయన్స్ షేర్ తీసుకున్నా బాగుంటుందండి. మేబీ 4 ఇయర్స్ అవుతున్న లైన్ డిఫరెంట్ గ్రూప్. సో నా ఒపీనియన్ కంప్లీట్లీ అవాయిడబుల్ స్టాక్. ఈ టైంలో అసలు టచ్ చేద్దని చెప్తానండి నేను. సో నాకు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కూడా బ్లీక్ గా కనబడుతున్నాయి. సో దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. ఐ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ దెమ్. సో మీరు ఓన్లీ ప్రైస్ చూసి అట్రాక్ట్ అవుతున్నాను. 36 రూపాయలకి వచ్చేసింది, ఎక్కడో 450 రూపాయలు ఉండే షేరు అని. ఎందుకు వచ్చింది 36 రూపాయలకి అనేది మనం కొంచెం అనలైజ్ చేసుకోవాలి. సో అప్పుడు అర్థమవుతుంది పరిస్థితి. సో ఈ కంపెనీ ఒకటొకటిగా తన ఇంక్లూడింగ్ రిలయన్స్ క్యాపిటల్ ఈ గ్రూప్ తన ఒకటొకటిగా తన అసెట్స్ అన్నీ అమ్మేసుకుంటున్నారు. అమ్ముకొని ఆ డెట్ దాంతో డెట్ తీర్చుకోవడం, వడ్డీలు కట్టుకోవడం, ఇలా నానా అవస్థలు పడుతున్న గ్రూప్ ఇది. సో ఇటువంటి గ్రూప్ చెందిన స్టాక్స్లో మనం ఉన్నవాళ్ళు బయటికి వెళ్లాల్సిందే తప్ప కొత్తగా కొనుక్కొని బాగుకునేది ఏం లేదు ఉండదు. సో డోంట్ బై రిలయన్స్ క్యాపిటల్ అండి. తర్వాత కాలర్ హలో. హలో హలో యా అడగండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప జిల్లా బద్వేలు సార్. బద్వేలు నుంచి ఏమిటి విశేషం? ఐఓబి ధనలక్ష్మి బ్యాంక్ బిజినెస్ సార్. ఈ రెండు ఏంటి కొందాం అనుకుంటున్నారా? హలో ఈ రెండు స్టాక్స్ కొందాం అనుకుంటున్నారండి? కొనాలనుకుంటున్నారు. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఒక సంవత్సరం వెయిట్ చేస్తారట. ఇవి అనుకూలంగా ఉన్నాయా? ఐఓబి లేదండి, కొనకూడదు మీరు. యాక్చువల్లీ ఒకవేళ మీరు కొన్నా కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 10 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో 85 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా రావడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ వద్దనే చెప్తాను. మేబీ ధనలక్ష్మి బ్యాంక్ మీరు ట్రై చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ 10 రూపీస్ దగ్గర బాటమ్ అవుట్ అయింది. 21 దాకా కూడా వెళ్ళటం చూసాం. అరౌండ్ 14 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీరు 1 ఇయర్ హోల్డింగ్ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ పెట్టి సజెస్ట్ చేస్తాను నేను కొనమని. సో 10 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ రిస్క్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 14 రూపీస్ మైనస్ 10 అబౌట్ 4 రూపీస్ మీరు రిస్క్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది ప్రీవియస్ హై 21 దాటింది అంటే కనుక ప్రాబ్లీ ఇది 30-32 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 4 రూపీస్ రిస్క్ అండ్ 16 రూపీస్ రివార్డ్, 1:4 అండి. స్టాప్ లాస్ తోటే కొనాలండి, అదర్వైజ్ ఇది కూడా అవాయిడ్ చేయొచ్చు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో సార్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఎలా ఉంటుంది ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో బాగా తగ్గిందని మళ్ళీ సేమ్ లాజిక్. ఇన్వెస్ట్మెంట్ అయితే పనికిరాదండి, ఇట్స్ ఎ ట్రేడర్స్ పారడైజ్ ఆ స్టాక్ ను మనం చూస్తే కనుక. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఆల్మోస్ట్ 10-15% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. సో క్యాష్ లో మనకు 433 ఉంటే ఫ్యూచర్స్ లో అరౌండ్ 395-400 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి డిఫరెన్స్ ఉంటుందో షార్టింగ్ ఎక్కువ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది స్టాక్లో. ఇన్ కేస్ మీరు ట్రేడర్ అవుతే కనుక అటెంప్ట్ చేయాలండి, అది కూడా 402 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకుని, అదర్వైజ్ ఆ స్టాక్ని టచ్ చేయొద్దని చెప్తాను. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంటాను అంటే కనుక ప్రాబ్లీ 40 రూపీస్ అప్ సైడ్ అండ్ 30 రూపీస్ డౌన్ సైడ్ ఉందండి. బట్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ దిస్ టైమ్. మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ వసంత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. సార్, యాక్చువల్గా నేను హౌస్ తీసుకుందాం అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్లో. అయితే నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎస్ఐపి చేస్తున్నాను 35,000 మ్యూచువల్ ఫండ్స్ లో. ఓకే అండి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎలాంటి బిజినెస్ స్మాల్ క్యాప్ ఫండ్? ఓకే. ఇంకోటి వచ్చి
పరాక్ పరిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండ్ కోటక్ స్టాండర్డ్ మల్టీకాప్ ఫండ్, వీటిలో ఎస్ఐపి చేస్తాను. అయితే నెక్స్ట్ 1 ఇయర్ లో పరిస్థితి ఎలా ఉండాలి, అంటే రష్యన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నా దగ్గర మొత్తం విత్డ్రా చేస్తే 14 లక్షల వరకు విత్డ్రా అవుతాయి నెక్స్ట్ ఇయర్ కి ఆగస్ట్ కి. సో మీరు కొంచెం సలహా ఇవ్వగలరా, అంటే ఎట్లా మీరు మెయిల్ చేయమంటారా ఎస్ఐపి, లేకపోతే అవన్నీ విత్డ్రా స్టాప్ చేసేసి ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేయమంటారా, లేకపోతే లిక్విడ్ ఫండ్స్ లో పెట్టమంటారా? ప్రస్తుతం ఎంత నష్టం ఉన్నారా? మ్యూచువల్ ఫండ్స్ అయితే లాస్ ఏం లేదండి, షేర్లలో అయితే కనుక ఒక 16% వరకు లాస్ లో ఉన్నానండి. రైట్, మీరు మెయిల్ కూడా పంపించారా? ఏమండి, మెయిల్ కూడా పంపించారా? లేదు సార్, నేను పంపిస్తాను మెయిల్ మీకు పంపిస్తాను ఈ కాల్ అయిన తర్వాత నేను ఫార్వర్డ్. ఓకే అండి, ఓకే. సో మెయిల్ చేయండి, మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో డీటెయిల్స్ అన్నీ మెయిల్ చేయండి. ఇప్పుడు మీరున్న మీరు అంటున్నట్లుగా నెక్స్ట్ ఇయరే కొనాలి హౌస్ అని అంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు హోల్డ్ దెమ్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈక్విటీ ఫామ్ అండి. సో ఎందుకంటే ఏ మూమెంట్లో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఓకే, కానీ నెక్స్ట్ 1 ఇయర్లో డెఫినెట్గా మార్కెట్ బాగుంటుందని ఎవరం కూడా ఊహించడం కష్టం. కాబట్టి ఫండ్స్ విత్డ్రా చేసుకోండి, విత్డ్రా చేసుకొని వాటిని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, వేర్ సేఫ్టీ ఈజ్ మోర్ విజిబుల్ కంపేర్డ్ టు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. సో అలా ఇన్వెస్ట్ చేసి దెన్ మీరు అనుకుంటున్నట్లుగా మీ ఇంటి కొనుగోలు ప్రయత్నాలని కంటిన్యూ చేయండి. బట్ ఈక్విటీలో మాత్రం మీరు విత్ 1 ఇయర్ వ్యూ హోల్డ్ చేయొద్దండి, ఎందుకంటే 1 ఇయర్లో మార్కెట్స్ మే పెర్ఫామ్, మేబీ ఆఫ్టర్ 6 మంత్స్ ఆర్ ఆఫ్టర్ 9 మంత్స్ పెర్ఫామ్ చేయొచ్చు, కానీ అప్పటికి మీరు అనుకున్న విధంగా మీకు రిటర్న్స్ వస్తాయా లేదా ఇవన్నీ కూడా చాలా సందేహాస్పదం. సో 1 ఇయర్ ఈజ్ వెరీ షార్ట్ టర్మ్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ గోల్, ఇల్లు కొనుక్కోవాలనేది మీ వ్యూహం కాబట్టి. కాబట్టి బయటకు వచ్చేయండి, లిక్విడిఫై చేసుకొని ఆ మనీని సేఫ్టీ ఎక్కువగా ఉండే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. తర్వాత మూర్తి మెయిల్ పంపించారు, విప్రో లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? నా ఒపీనియన్ అండి, నో అని చెప్తాను. విప్రో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యూ హ్యావ్ బెటర్ ప్లేయర్స్ ఇన్ ద సేమ్ సెక్టర్. ఇన్ఫ్యాక్ట్ మీరు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫీ కానివ్వండి, ఎస్ఐపి మోడల్ అక్యుమిలేట్ చేసుకున్నా కూడా ఐ థింక్ దే విల్ పర్ఫామ్ బెటర్ దాన్ విప్రో అనేది నా ఒపీనియన్. తర్వాత మల్లికార్జున్ అడుగుతున్నారు, ఓరియంట్ పేపర్ 44 ఇండియా సిమెంట్స్ 120 హోల్డ్ చేస్తున్నారు 1 ఇయర్గా, ఎలా ఉంటాయి? ఐ థింక్ మిడ్ క్యాప్స్ అండ్ సబ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. సో డెఫినెట్లీ ఐ థింక్ మీ ప్రైస్ అయితే ఇమీడియట్లీ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓరియంట్ పేపర్ చూస్తే కనుక 20 రూపీస్ నుంచి 32 లాస్ట్ 5 డేస్లోనే పెరగడం చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కనుక అరౌండ్ 40 మీరు కొన్న ప్రైస్ దగ్గరే మేజర్ రెసిస్టెన్స్ ఉంది, మార్చ్ లో ఏదైతే మార్చ్ హై ఏదైతే ఉందో. సో ఆ ప్రైస్ వస్తే ఒకసారి అమ్మొచ్చండి. ఈ ఈవెంట్ బేస్డ్ బయింగ్ అయినప్పుడు సస్టైన్ అవ్వటం మనం చూడలేదు ఎప్పుడు కూడా, బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాన్ ఆన్ పేపర్ స్టాక్స్ పెరుగుతున్నాయి కాబట్టి మీ ప్రైస్ వచ్చినప్పుడు అమ్మని చెప్తాను. ఇండియా సిమెంట్ ఐ థింక్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ అండి. ప్రాబ్లీ సిమెంట్ ప్యాక్ ఎప్పుడైతే మళ్ళా రీబూమింగ్ వస్తుందో దానిలో మీకు 120-130 రావచ్చు ప్రైస్. సో కరెంట్లీ అరౌండ్ 88 ఉంది, మేబీ 55-60 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో 2 ఇయర్ వ్యూ కోసం యావరేజ్ చేయొచ్చు ఇండియా సిమెంట్స్. తర్వాత సురేష్ రెడ్డి అడుగుతున్నారు, మిరే అసెట్ బ్లూ చిప్ ఫండ్ అండ్ కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్ వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ కోసం అయితే యూ కెన్ కన్సిడర్ అండి, బట్ కోటక్ స్టాండర్డ్ ఈజ్ అఫ్ కోర్స్ డూయింగ్ వెల్ అండ్ యూ కెన్ ఆల్సో కన్సిడర్ యాక్సిస్ మల్టీక్యాప్ ఫండ్. చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్ ఇది, ఎస్పెషల్ లాస్ట్ 1 ఇయర్లో మిగతా స్కీమ్లు అన్నీ నెగిటివ్ రిటర్న్స్లో ఉంటే యాక్సిస్ మల్టీక్యాప్ ఈజ్ ఇన్ పాజిటివ్ రిటర్న్స్. సో దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవడం అనేది మంచిది, బట్ అట్లీస్ట్ హ్యావ్ ఏ టైమ్ హొరైజన్ ఆఫ్ 3-5 ఇయర్స్. తర్వాత కేపీఆర్ మిల్స్ గురించి అడుగుతున్నారు, శరణ్ అనంతపురం నుంచి 760 కొన్నారట, దీని నుంచి లక్ష్మీ మిషన్ వర్క్స్కి షిఫ్ట్ అవుతారట. ఒకటండి, మీకు నిజం చెప్పాలంటే ఓవరాల్గా గ్లోబల్గా చూసుకుంటే కొద్దిగా టెక్స్టైల్స్ బెటర్ ఫ్రంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చండి మిగతా వాటిలో కంపేర్ చేసుకుంటే, బట్ కేపీఆర్ మిల్స్ చాలా వీక్గా ఉన్న స్టాక్ అండి. మీరు దాంట్లో వచ్చి లక్ష్మీ మిషన్ వర్క్స్ అని అంటున్నారు. సో ఒకటేంటంటే టెక్స్టైల్కి ఇంకో టెక్స్టైల్కి మిషనరీ సప్లై చేసేది, సో అక్కడ కూడా మన కరెక్షన్ చాలా అయిందండి. కాకపోతే ఏంటంటే అక్కడ కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది, మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది కొద్దిగా, ఐ మీన్ బాగా కరెక్ట్ అయింది కూడా, ఆల్మోస్ట్ 3600 దాకా రావడం చూసాం, డెట్ ఫ్రీ కంపెనీ ఎనీ విచ్ వే. సో ఆ షిఫ్ట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్ ఆర్ ఇట్స్, ఎందుకంటే మీరు ఒక రిస్కీ స్టాక్ నుంచి ఇంకో రిస్కీ స్టాక్ వెళ్తున్నారు, డౌన్ సైడ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనబడుతున్నారు అక్కడ కూడా. నా ఒపీనియన్ మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఐ థింక్ బీ ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. ఐ థింక్ బ్యాంకింగ్ విల్ బి ద ఫస్ట్ వన్ టు బి, ఒకసారి రివైవల్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాంకింగ్ మాత్రమే ఫస్ట్ రివైవ్ అవుతుందండి. సో నా ఒపీనియన్ ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్లో ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. శ్రీ చక్రవాణి అడుగుతున్నారు, సన్ఫార్మా 3 ఇయర్స్గా
40% లాస్లో ఉన్నారట, ఏం చేయొచ్చు? అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. సో మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్లో దీన్ని చూస్తే కనుక 1200 నుంచి ఆల్మోస్ట్ 400 దాకా పడుతుంది చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ ఆఫ్టర్ కన్సాలిడేషన్ మూమెంట్ వచ్చినప్పుడు మీకు వితిన్ 1 ఇయరే 30-40 or 50% పెరుగుతాయండి. సో 3 ఇయర్స్ పేషెన్స్గా వెయిట్ చేశారు స్టాక్లో. సో ఇంకో 2-3 ఇయర్స్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. సో డెఫినెట్లీ మీకు రివార్డ్ అయితే వస్తుంది అనిపిస్తుంది స్టాక్లో. అండ్ మీరు కూడా ఇందాక అన్నారు కొంతమంది హైలీ నాలెడ్జబుల్ సోర్సెస్ ఈ స్టాక్ని కొంటున్నారని. కరెక్ట్. సో 344 బాటమ్ అవుట్ అయిందండి టెక్నికల్లీ చూస్తే కనుక, దట్ వాజ్ ఇన్ మే. సో డెఫినెట్లీ ఐ థింక్ 344 ఒకసారి బాటమ్ ఫార్మేషన్ మనకి అయినట్టు మనకి తెలుస్తుంది చార్ట్స్ పరంగా. ఓన్లీ థింగ్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఈ స్టాక్ అరౌండ్ 510 అబోవ్ క్లోజ్ అయితే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకవేళ 510 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 350 బాటమ్ అనుకోవచ్చు. అక్కడ నుంచి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 680-700 దాకా నెక్స్ట్ 2 ఇయర్స్లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ స్టాక్స్ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. 277 పాయింట్స్ లాభంతో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ లాభాలను లీడ్ చేస్తుంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్ కీప్ వాచింగ్ టీవీ 5.